ఇస్తుంది. అది ఒకటి. రెండవది, మా వివేక్, అదేవిధంగా మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ గారు బీజేపీలో ఉన్నప్పుడు రాముడు ఎంత మంచి బాలుడు అంటే వివేకును చూసి నేర్చుకోండి అని చెప్పేటోళ్ళు బీజేపీ వాళ్ళు. మంచి బాలుడు అనే పదానికి పర్యాయ పదంగా గడ్డం వివేక్ వెంకట స్వామిని చూపించుకునేవాళ్ళు. ఆయన బీజేపీ బీఆర్ఎస్తో కుమ్ముక్కయ్యి బీజేపీని కేసీఆర్కు తాకట్టు పెట్టింది. కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకోవడం లేదు, కేసీఆర్ని ఎన్నికలలో ఓడించాలన్న ఆలోచన బీజేపీకి లేదు. కాబట్టి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా రాజకీయాలలో ఉన్న వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. చేరిన ఎంబడే అప్పటి వరకు రాముడుగా అనిపించిన వివేక్ వెంకట స్వామి ఒక్కసారిగా బీజేపీలకు రావణాసురుడుగా కనిపిస్తున్నాడు. 10 తలకాయలు నేని, 100 బ్యాంకు ఖాతాలు నేని, అందులో 1000 కోట్ల రూపాయలు నిధుల మళ్లింపు జరిగిందని గంటలల్లో తేల్చేసారు. ఈడీ దాడులు, గంటలల్లో కేసులు నమోదు, అతన్ని అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరించినట్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈరోజు చిత్రీకరిస్తున్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా దాడులు చేయడమే కాకుండా ఆర్ సురేందర్ రెడ్డి గారు, అంటే రామ సహాయం సురేందర్ రెడ్డి గారు, వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వారి పేరు తెలియని వాళ్ళు లేరు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ. ఆయననే స్వచ్ఛందంగా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. నా వయసు, నా అనుభవం తెలంగాణకు ఉపయోగపడాలి, నేను ఎన్నికలలో పోటీ చేయాలి. శ్రీనివాసరెడ్డికి బంధువు అయిన పాపానికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్న రఘురామరెడ్డిని, సురేందర్ రెడ్డి కొడుకును, ఎస్ఓటి పోలీసును, ముఖ్యంగా జోగినపల్లి సంతోషరావు సడ్డకుడు సందీప్రావు డీసీపీ మాదాపూర్ అతని హాస్పిటల్ నుంచి ఎత్తుకొని పోయి ఏ వాహనంలో డబ్బులున్నాయో అందులో కూర్చోబెట్టి బలవంతంగా అతని ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టిండ్రు. బంధుత్వాలు చేయడం కూడా బీఆర్ఎస్ల దృష్టిలో నేరంగా కనిపిస్తుంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎంపీగా ఉన్నప్పుడు సురేందర్ రెడ్డి గారు వారితో పాటు కలిసి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు 17వ లోక్సభ ఉంది, 3వ లోక్సభకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి రాజకీయ విలువలకు సురేందర్ రెడ్డి గారు మారు పేరు. సురేందర్ రెడ్డి గారి మీద వేలెత్తి చూపించినోళ్ళే లేరు, శత్రువులు కూడా. ఆ సురేందర్ రెడ్డి గారే 2004లో ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసి చంద్రశేఖరరావును తీసుకెళ్లి పరిచయం చేసి, సోనియా గాంధీ గారికి పరిచయం చేసి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆనాడు పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించిన ఆర్ సురేందర్ రెడ్డి గారు. అలాంటి పెద్ద మనిషిని, ఆయన కొడుకును, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువు అయిన పాపానికి శ్రీనివాసరెడ్డిని ఏమి చేయలేక రఘురామరెడ్డి నా కేసులో అక్రమంగా ఇంప్లీట్ చేసిండ్రు, ఇంక్లూడ్ చేసిండ్రు. ఇది చంద్రశేఖరరావు మోడీ ఒప్పందంలో భాగంగా కేటీఆర్ పీయూష్ గోయల్ సమన్వయం చేసుకొని ఈరోజు ఆ కుటుంబాలను టార్గెట్ చేసిండ్రు. అదేవిధంగా నేను ఏకే గోయల్ ఇంట్లో అక్కడి నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్ళినాయో కూడా మా వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. ఆ ఇంట్లో నుంచే దాదాపుగా 1000 కోట్ల పంపకాలు జరిగినాయి. రోడ్ నెంబర్ 10C ఏదైతే నిన్న మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే సాయంత్రం 6:00 వరకు అధికారులు ఎవరూ స్పందించలేదు. నిన్న వికాస్ రాజ్తో మాట్లాడదామని మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను వెంకటరెడ్డి గారి నెంబర్, ఎందుకంటే గతంలో చాలాసార్లు ఆ నెంబర్ నుంచి వికాస్ రాజుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఆ నెంబర్ నుంచి 100 సార్లు ట్రై చేసినాం మేము వికాస్ రాజుతో మాట్లాడదామని, మా ఫోన్ ఎత్తలే. మల్లురవి గారు మాట్లాడడానికి ట్రై చేస్తే మా ఫోన్ ఎత్తలే. ఎన్నికల నిర్వహణ అధికారి 24/7 అందుబాటులో ఉండాలి, మేమిద్దరం ఎంపీలము, వారితో మాట్లాడాలి. ఈ ఫిర్యాదుకు సంబంధించి
వారి దృష్టిలో పెట్టాలి అని ప్రయత్నం చేస్తే వికాస్ రాజు గారు కనీసం ఆ ఫోన్లు కూడా ఎత్తలేదు. అంటే పూర్తిగా రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు వివక్షపూరితంగా ఎలా వ్యవహరిస్తున్నారో, ఒకటి నవంబర్ 15 లోపలేనే రైతు బంధు పథకం విడుదల చేసి రైతుల ఖాతాలో వేయాలని మేమందరం పెద్ద ఎత్తున వెళ్ళి విజ్ఞప్తి చేశాం, రైతులకు ముందస్తుగా ఈ నిధులు చేరాలి అని. అది పక్కన పెట్టేసి సరిగ్గా 3 రోజుల పోలింగ్ ఉందన్నప్పుడు నిధులను విడుదల చేసిండ్రు. నిన్న ఏకే గోయల్ మీద జరిగిన దాడిలో పోలీసులే లోపలికి వెళ్ళిండ్రు, ఎన్నికల సంఘం వాళ్ళే లోపలికి వెళ్ళిండ్రు, ఫిర్యాదు చేసిన వాళ్ళని లోపలికి రానియలే, మీడియా వాళ్ళని లోపలికి రానియలే, అందులో ఉన్న వాళ్ళని టాస్క్ ఫోర్స్ వాళ్ళని పెట్టి బయటికి పంపించిండ్రు. ఈరోజు ఏమీ లేదని తేల్చే కాడికి పట్టుకొచ్చారు. అంటే ఈడీలు, ఇన్కమ్ ట్యాక్సులు కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నాయా? ఈరోజు వివేక్ వెంకట స్వామిని పార్టీలో చేర్పించడానికి ఎవరైతే మిత్రులు సహకరించారో వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి ఈరోజు ఈడీ వాళ్ళు కూర్చున్నారు. మీరు ఎట్లా కాంగ్రెస్లో చేరడానికి సమన్వయం చేస్తారు, ఏంది మీ సంగతి అని. అంటే పూర్తిగా బీజేపీ బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో ఓడిపోయి ఆ నాయకుల యొక్క ముఖాలు చెల్లకపోవడం వల్ల ఈరోజు వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ని, అనుబంధ విభాగాలను, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ను రంగంలోకి దించిండ్రు. ఇది తెలంగాణ సమాజం అంతా గమనించవలసిన అవసరం ఉన్నది. జరుగుతున్న తతంగం, మాట్లాడుతున్న ప్రసంగాలకు జరుగుతున్న తతంగాలకు ఎలాంటి పోలిక లేదు, పొంతన లేదు. ఈరోజు కాంగ్రెస్ గెలుస్తుందని తెలంగాణ మొత్తం కోడై కూస్తుంది. సర్వేలను